రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం ఇది మీ ఛానల్, మీ మద్దతు ఉంటేనే ఇది ముందుకు సాగుతుంది. అందుకని ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే దీని మీద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులతో దీన్ని షేర్ చేయండి. దీనికి ఏ ఖర్చు ఉండదు, ఎటువంటి వ్యయము ఉండదు, ప్రయాస అంతకన్నా ఉండదు. ఆ తర్వాత ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి. పక్కనున్నటువంటి బెల్ బటన్ని కనుక నొక్కితే మీకు రాకాలోకంలో కొత్త అప్లోడ్స్ చేసినప్పుడల్లా, కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఛానల్ రాకాలోకం జాతీయవాద భావనల్ని పెంచే ఛానల్. మీ సహకారం అవసరం, ఆర్థికం కాదు హార్దికం అవసరం. మిత్రులారా, తమిళనాట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై యాత్ర 100 రోజుల్ని పూర్తి చేసుకుంది. 101, 102వ రోజులోకి వచ్చింది. తమిళనాడు చరిత్రలో గత 25-30 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహసము ఈ పాదయాత్ర. దాదాపు 240కి పైబడి ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ టచ్ చేయటము, ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం చేయటము, ఇది అన్నామలై యాత్ర లక్ష్యము, భారతీయ జనతా పార్టీ ఎజెండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్ళటము, ద్రవిడవాద రాజకీయాలతో విసిగి వేసారి ఉన్నటువంటి తమిళనాడుకి ఒక శాశ్వత ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడము, ఇది అన్నామలై యాత్ర లక్ష్యము. ఆ దిశగా చూస్తే ఇది నిజంగా చాలా విజయవంతమవుతున్నటువంటి యాత్రగా పేర్కొనాలి. ఎందుకంటే యాత్రకి వస్తున్నటువంటి జనస్పందన, పేదలు, దినసరి కూలీలు, రైతులు, గ్రామీణ మహిళలు, చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు కూడాను, యువకులు కూడాను చాలా పెద్ద సంఖ్యలో ఈ యాత్రకి పాలు పంచుకోవడము, తర్వాత అన్ని చోట్ల కూడా కార్యకర్తలు యాక్టివేట్ కావడం జరిగింది. సో ఈ యాత్ర మొట్టమొదట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మొట్టమొదటిది మనము చేయగలము అన్నటువంటి నమ్మకాన్ని నింపింది. రెండవది ప్రజలలో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తి, ఇది ఎదిగే శక్తి అన్నటువంటి నమ్మకాన్ని కలిగించగలిగింది. మూడవది ద్రవిడవాదము ఇంతకాలము ఏ రాజకీయాలైతే చేస్తున్నది, ఆ రాజకీయాలతో ముఖాముఖి పోరు చేసి డైరెక్ట్ అటాక్ చేసినటువంటి జాతీయవాద పార్టీ గత 50 సంవత్సరాల్లో లేదు తమిళనాట. కాంగ్రెస్ కూడాను ఏదో ఒక ద్రవిడ పార్టీగా, అది డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, తోక పార్టీగా మాత్రమే పనిచేసింది. బీజేపీ కూడాను చాలా కాలము అన్నా డిఎంకేకో లేకపోతే డిఎంకేకో తోక పార్టీగా పనిచేసింది. జాతీయవాదపు ప్రత్యామ్నాయ వాదనను ఎవరూ వినిపించలేదు. ఆ పనిని మొట్టమొదటిసారి అన్నామలై ఆయన యాత్ర చేశారు. ఇది మూడవ ప్రధానమైనటువంటిది. ప్రభుత్వం యొక్క కరప్షన్, అవినీతి, తర్వాత పనికి మాలిన ధనము, ఎక్కడ కూడా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, వీటిని పొలిటికల్గా హైలైట్ చేయడం జరిగింది. ఈ 4 ప్రధానమైనటువంటి లక్ష్యాలను అన్నామలై యాత్ర సాధించింది. యాత్ర వరకు చూసినట్లయితే ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తమిళనాడులో డిఎంకేకి అతి తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా దానికి 20% వరకు ఓట్లు వచ్చాయి. అంటే అది కోర్ ఓట్ 20% ఉంది, 20-22%. అదేవిధంగా 20-22% ఓట్లు ద్రవిడ పార్టీకి మినిమం ఉంది. తమిళనాట 30% ఎవరికి వస్తాయో వాడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు. 30%కి మిగతావి కలుపుకోవడానికి చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు. కాబట్టి ద్రవిడవాదం పేరిట పడుతున్నటువంటి ఓట్లు ఈ రెండు పార్టీలను కలుపుకుంటే నియర్లీ 40-45% మాత్రమే, మిగిలిన 55% ద్రవిడవాదానికి పడటం లేదు. కులవాదానికి పడవచ్చును, లేదా ఒక విజయకాంత్ వంటి, కమలహాసన్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలకి 6%, 5%, 10%, 12% ఈ రకంగా పడవచ్చును. అవి కొంతకాలము రాజకీయాల్ని ప్రభావితం చేశాయి. ఆ తరువాత విజయకాంత్ పార్టీ దాదాపుగా అంతరించినట్లే, అదేవిధంగా కమలహాసన్ పార్టీకి కూడాను భవిష్యత్తు పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ
ఒక శాశ్వతమైన ప్రత్యామ్నాయంగా నేషనలిస్ట్ జాతీయవాద ఐడియాలజీతో ముందుకు వస్తోంది. పర్యవసానంగా బీజేపీ కనుక డబుల్ ఫిగర్ ఓట్ పర్సంటేజీని అంటే రెండంకెల ఓట్ల శాతము పొందగలిగినట్టయితే తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలకమైన ప్లేయర్ కాబోతోంది. ఇప్పటివరకు బీజేపీకి సొంతంగా పోటీ చేసిన ప్రతిసారి 4% మించి ఓట్లు రాలేదు. కాబట్టి బీజేపీ యొక్క కోర్ ఓట్ 4% ఉంది. 4% నుంచి 10% దాటించటము అన్నామల యాత్ర లక్ష్యము, తమిళనాడు బీజేపీ ముందున్నటువంటి లక్ష్యము. 1వ 2వ లోకసభ సీట్ల మీద పూర్తి బలం పెట్టడము, గెలిచేందుకు ప్రయత్నించడము, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం, ఇది ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యము. బహుశా జగన్ చంద్రబాబు నాయుళ్ళు తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు చేసిన రీతిలో దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ యాత్ర జరగలేదు. అన్నామలై యాత్ర తమిళనాట ఆ రకంగా అత్యంత విలక్షణమైన యాత్ర. ఈ యాత్ర సఫలమైందా విఫలమైందా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ మొట్టమొదట గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదట ఈ యాత్ర ప్రారంభమవుతున్నప్పుడు ఇది పాదయాత్ర కాదు పాపయాత్ర అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత దీనికి పెద్దగా స్పందన లేదు, అసలు యాత్రను పట్టించుకోని అవసరం లేదు అని వ్యతిరేకులు వ్యాఖ్యానించారు. ఆ తరువాత కొద్ది రోజులకి జనం వస్తున్నారు, వీళ్ళు సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసము, వినోదం కోసం వస్తున్నారు, అన్నామలై స్పీచ్ విని కాస్త వినోదం పొందేందుకు వస్తున్నారు అని చెప్పారు. ఆ తరువాత కొద్ది రోజులకి ఈ యాత్రకి జనమైతే వస్తున్నారు కానీ వీళ్ళు కిరాయి జనము అని చెప్పన్నారు. ఆ తరువాత జనం వస్తున్నారు, స్వచ్ఛందంగా వస్తున్నారు, తమాషా చూడటమే కాదు, అయితే వీళ్ళు అన్నామలైకి ఓటు వేస్తారా క్వశ్చన్ మార్క్ పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని పార్టీలు జనం రావడము, జనము స్వచ్ఛందంగా రావడము, యాత్ర విజయవంతంగా సాగడము, బీజేపీ కార్యకర్తలు యాక్టివ్ కావడం, వీటన్నిటినీ చూస్తున్నారు. ఈ యాత్రను ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా విమర్శించటం మొదలుపెట్టారు. ఇంతకాలం ఉపేక్షించారు, ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో మరింత విమర్శలు పదునెక్కి చాలా కఠినమైన విమర్శలు, చాలా విపరీతమైన దాడి జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి సక్సెస్ యొక్క మొదటి మెట్టు అక్కడ ఉంది. ఈ యాత్ర సక్సెస్కి తొలి మెట్టు అక్కడ ఉంది. దానిని అధిగమించి ఓట్ పర్సంటేజ్ పెంచుకుని అన్ని జిల్లాలలో అభ్యర్థులు, అన్ని పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని పెట్టగలిగి సమర్థవంతంగా పోటీ ఇచ్చి ఓట్ల శాతాన్ని పెంచుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో అది అన్నామలై యాత్ర యొక్క నిజమైన విజయంగా భావించాలి. అది జరిగితే 2026కి తమిళ రాజకీయాల్లో అన్నామలై భారతీయ జనతా పార్టీ కీలకమైన శక్తులుగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో చూడాలి ఏ రకంగా దీనికి ఇది ప్యానౌట్ అవుతుంది, ఏ రకంగా దీనికి ప్రజాస్పందన వస్తుంది, అదేవిధంగా ఈ మద్దతు ఏ మేరకు ఓటుగా మారుతుందన్నది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.